వాల్అప్ క్యాండిడేట్స్ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో చాలా మంచి కార్యక్రమం. ఇది నా స్నేహితుడు సీనియర్ డాక్టర్ సీని నాయక్ గారు దంపతులు ఇద్దరు కలిసి మంచి ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ నిజామాబాద్లో. ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు పాకింది, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాకింది. ఇది గ్రామ గ్రామాన్ని పాకే పరిస్తుంది. కారణం ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం. జనరల్లీ చాలామంది మంచి స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ వారు సరిపోయే బట్టలున్నా, వారు తొడుక్కుని వేసుకునే బట్టలున్నా అదనంగా మరియు ఫ్యాషన్ అనేది దొరికితే అవి కొనుక్కొని వచ్చి ఇంట్లో ఎప్పటికప్పుడు కొత్త బట్టలు వేసుకుంటూ వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరోపక్క చాలామంది పేదవాళ్ళు కనీసము తక్కువ ధరకు కూడా వాళ్ళు తొడుక్కునే బట్టలు కొందామంటే కూడా డబ్బులు ఉండే వాళ్ళకు. అలాంటి తరుణంలో ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళున్నారో డబ్బులు వృధా ఖర్చు పెట్టి అదనంగా బట్టలు తీసుకొని వాళ్ళ ఇళ్ళలో ఉట్టిగా పడేసే బదులు, ఉట్టిగా ఉంచే బదులు ఇళ్ళల్లో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే అది ఇతరులకు లేని వాళ్ళకి అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. జనరల్లీ మనం ఇస్తామంటే ఎవరు తీసుకోరు, ఇక్కడ వేస్తే ఎవరైనా తీసుకోవచ్చు. నేను ఇస్తే తీసుకోమంటే తీసుకోరు ఎవరు అంటే కొంచెం ఆత్మాభిమానం ఉంటే వాళ్ళకు. ఇక్కడేస్తే వారు సరిపోయే బట్టలు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది నిజంగా ఇది ఒక మార్గదర్శకం ప్రతి ఒక్కరికి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలా, నాలాంటి కూడా పాలు పంచుకుంటాను. నేను నా ఇంట్లో ఉన్న మా పిల్లల బట్టలున్నా మా వాళ్ళ బట్టలున్నా ఎవరున్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం మేము. ఎందుకంటే ఇది నాలాంటి వాడు చేస్తే కూడా ప్రజాప్రతినిధి చేస్తున్నాడని ఇతరులకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఈ వాళ్ళకు ప్యాండ్స్ అవుతుందో అంటే ఈ వాళ్ళ మీద ఆ క్లాత్స్ పనికిరాని వాళ్ళకి పనికిరాని ఇతరులకు పనికొచ్చేటి వేస్తే ఇది ఒక దయగల గోడలాగా అంటే ఈ గోడ దగ్గరికి వెళ్తే ఈ వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగా దయ ఉండదు. కాబట్టి దయగల వారు ఎవరైనా ఇక్కడ అవసరం పెడితే మాకు అక్కడికి వస్తే అనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని నేను స్వాగతిస్తున్నా. వారికి ఈ ఏది ఆలోచన వచ్చిందో డాక్టర్ గారి దంపతులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం ఇది. ఇతరులు కూడా ముందుకొచ్చి దీన్ని పూర్తి సహకరించాలని నేను మనవి చేస్తున్నా. ఇది చాలామంది పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. ఇందులో మనం చూస్తున్నాం రోడ్ల మీద వెళ్తూ ఉంటే సగం ఉండి సగం లేని బట్టలతో ఉంటారు కొంతమంది. పరిశుభ్రంగా ఉన్న బట్టలు కూడా ఉండే వాళ్ళకు, వారు ఒకసారి ఉతుకుందామని ఇంకో బట్టలు ఉండే వాళ్ళకు, ఎక్స్చేంజ్ చేద్దామని బట్టలు ఉండే వాళ్ళకు, అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇది. ఓ దేవుడు వచ్చి మమ్మల్ని ఆదుకుంటుండనే ఒక అభిప్రాయం కలుగుతుంది వాళ్ళకు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. వాటి ఇది ప్రతి ఒక్కరు దీన్ని స్పందించాలా. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళల్లో ఒట్టిగా పడేసే బదులు, ఒట్టిగా ఉంచే బదులు ఆ ఇంట్లో చెత్త జమ అవుతుంది. కాబట్టి అలాంటి కాకుండా ఇక్కడ ఇస్తే వాళ్ళ క్యాండిడేట్ దగ్గర నుంచి ఇస్తే ఇతరులకు ఎవరికైనా ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఉదారత్వం చూపించి ముందుకు రావాలని మనం చేస్తున్నాం సార్. ఇక సీను నాయక్ దంపతులు ఒకవైపు వైద్య సేవలు ఉంటా ఉన్నారు, అదేవిధంగా మరొక వైపు ఉచిత దంత వైద్య సేవల కొరకు ఒక మొబైల్ వ్యాన్ని కూడా నడుపుతూ ఉన్నారు, మరొక వైపు ఏమో ఇలా దయగల గోడని కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? నిజంగా మనిషి అనుకుంటే ఒక వ్యక్తి ఏదో ఒక ట్రాక్లో వెళితే సరిపోతుంది అనుకుంటారు. అలా కాదు. మనిషి తలుచుకుంటే ఎన్ని రకాలైన సేవలు చేయొచ్చు. అంటే ఒక పక్క ఉద్యోగ భద్రత చూసుకుంటూ మరోపక్క సమయం దొరికితే ఒక ఎన్జిఓ సంస్థను నడపచ్చు. ఒక కుటుంబం అనే వాళ్ళు వారు భగవంతుడు వాళ్ళు తెలివినిచ్చి చదువుకున్న తర్వాత మనం ఏదైనా చేయగలుగుతాం అంటే చేయగలుగుతారు. అంటే ప్రతి ఒక్కరు కూడా అంతే. ఇప్పుడు కానీ చాలామంది అనుకుంటారు నాకు ఉద్యోగం ఉంది నేను ఉద్యోగం చేసుకుని బతుకుతాను అనుకుంటాడు. చాలామంది నాయకులు అనుకుంటారు నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎమ్మెల్యే సరిపోతుంది అనుకుంటాడు. అలా కాదు. ఇంకా చాలా చేయొచ్చు. ఇవన్నీ ఇంకా చాలా చేయొచ్చు. సహస్ర హస్తాలు అంటారు, 1000 చేతులు అంటారు. 1000 చేతులు భగవంతుడు కూడా మన ఫోటోలు చూస్తాం మనం. అట్లా 1000 చేతులు ఉండేవి కానీ 1000 కార్యక్రమాలు చేయొచ్చు ఆ వ్యక్తి. అలాంటి తరుణంలో డాక్టర్ గారు వారి దంపతులకు వచ్చిన ఆలోచన ఏతుందో ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరొక సర్వీస్ చేస్తూ డెంటల్గా సర్వీస్ చేస్తూ మరొపక్క ఈ ఆలోచన కూడా అమలు చేస్తూ
వారు ముందుకెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం ఇది, చాలా మంచి విషయం. గడ్ల కుటుంబానికి భగవంతుడు ఆయుర్ర గెలియాలి, ఇంకెలాంటి ఆలోచన ఇంకా రావాలా. వారి ఆలోచనలు ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు స్పందించే విధంగా ఉండాలి. ఇది నిజంగా అందరు స్పందించే విషయం. కాబట్టి వారి ఆలోచన ఒక నిజామాబాద్లో పుట్టింది కానీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. అందుకు చాలా గర్వపడుతున్నాను నేను, నా ఫ్రెండ్ కాబట్టి. సార్, అదేవిధంగా ఏదైతే ఇక్కడ వచ్చిన బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇంకా అన్ని రకాల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీరు వీరి మొబైల్ వ్యాన్లో తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే కేవలం ఇక్కడ ఉన్న వ్యక్తులు మాత్రమే తీసుకోవడం కాదు, రూరల్లో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా తీసుకొని వెళ్ళడం పంచడం జరుగుతూ ఉంది. ఇక మీరు రూరల్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చాలాసార్లు గ్రామాలకు వెళ్తున్నప్పుడు చాలా పేదవాళ్ళు ఉంటారండి, నేను ఆపి బండి ఆపి వెహికల్ ఆపి వాళ్ళ డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకేమైనా పెన్షన్ వస్తుందా లేదా లేకపోతే ప్రభుత్వ పరంగా సహకారం కావాలా అని అడుగుతూ ఉంటాను. నేను అక్కడ ఉన్న సర్పంచ్ను, అక్కడ ఉన్న ఎంపీటీసీను, అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తను ఉద్దేశించి వాళ్ళకు పురమాయిస్తాను. వాళ్ళకు అంటే ఎట్లా ఉంటుందంటే గ్రామాలకు వెళ్తున్నప్పుడు చాలామంది నేను చూస్తూ ఉంటాను, చలికాలము కప్పుకోవడానికి కూడా బట్టలు ఉండే వాళ్ళకు, బట్టలు లేకుండా పడుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు కాపాడాలా? ఇలాంటి వాళ్ళ ఆలోచనలు కాపాడాలా? అదేవిధంగా మనం వెళ్తూ ఉంటే కట్టుకోవడానికి బట్టలు కూడా ఉన్నాయి సరిగ్గా. వాళ్ళకి బట్టలు సంతోషపడతారు వాళ్ళు, అంటే భగవంతుడే స్వయంగా వచ్చి మాకు ఆదుకుంటున్నాడు అనుకుంటారు. భగవంతుడు వచ్చి ఆదుకోడు, భగవంతుడు లాంటి భగవంతుడే ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తి ద్వారా చేయిస్తారనేది అందుకు ఇదో తార్కాణం ఇది, ఇది తార్కాణం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు, నేను కూడా ఇంత ఎక్కువ ఆలోచన నాకు లేకపోవచ్చు ఎమ్మెల్యేగా, కానీ వీరి ఆలోచన నేను స్వాగతిస్తున్నా. ప్రతి ఒక్కరు డాక్టరే కాదు, ఎవరైనా కానీ వృత్తిపరంగా ఎవరైనా ఉద్యోగపరంగా ఉన్నా ఏది ఉన్నా కానీ చాలా చేయొచ్చు, చాలా ఎన్జిఓ సంస్థ నడపచ్చు, చాలా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నడపచ్చు, చాలామంది సహకారం అందించవచ్చు. ఈవెన్ మనం ఎండాకాలంలో దప్పిక ఉన్న వాళ్ళకి మంచి నీళ్ళు పోస్తూ ఉంటాము, అది కూడా ఒక సేవనే, ఇది కూడా ఒక సేవ. కాబట్టి పలు రకాల సేవలు చేయొచ్చు. వైద్యాన్ని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు వారు, అదొక ఒక రకమైన సేవనే అది. కాబట్టి ఇవన్నీ చేయడం ఒక మంచి వ్యక్తులకు వచ్చే ఆలోచనలు. ఈ ఆలోచన లేని వాళ్ళకు కళ్ళకు గానిస్తాయి, ఇవి కళ్ళకు గానిస్తే వాళ్ళకు కూడా ఆలోచనలు వస్తాయి, అరే మేము కూడా చేయాలనేది. ఆలోచన లేని వాళ్ళకు ఒక ఆలోచన రేకెత్తింపజేస్తాయన్నట్టు, అరే మేము కూడా చేస్తే బాగుంటుంది, చేస్తారు వాళ్ళు, మంచి ఆలోచన. సార్, అదేవిధంగా ఇప్పుడు సీను నాయక్ గారి వైఫ్ మేడంకి వచ్చిన ఆలోచనకి డాక్టర్ సీను నాయక్ గారి సపోర్ట్ ఇవ్వడంతో ఈ ఈ కాన్సెప్ట్కి చాలా సక్సెస్ అనేది వచ్చింది. కేవలం మన నిజామాబాద్లో మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అనేది అవుతూ ఉంది కదా. సో సపోర్ట్ ఇస్తే, హస్బెండ్స్ సపోర్ట్ ఇస్తే ఏదైనా సాధించగలం అనడానికి నిదర్శనం కూడా ఈ కూడా. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయి, ఇద్దరు చేతులు కలవాలి. హస్బెండ్ సపోర్ట్ ఇస్తే ఆమె పనిచేస్తున్నది, ఆమె సపోర్ట్ చేస్తే వీరు పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి ఒక మంచి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి అలా చేయడం వల్ల ఒక తృప్తి కూడా ఉంటుంది మనసుకు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకు కూడా బాధ జరుగుతుంది, ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకి, మేము ఈ సేవ చేస్తున్నాం అనే తృప్తి. డబ్బులు దానం చేస్తున్నాం, ఇది దానం చేస్తున్నాం కాదు తృప్తి అది. ఈ విధమైన సేవ చేస్తే ఆ కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మేము సేవ చేస్తున్న ఒక తృప్తి మాత్రం వాళ్ళకు ఉంటుంది. విన్నారా, భోజనం చేసుకోవడం తృప్తి ఉండదు కానీ మనసుకు ఈ విధమైన కార్యక్రమం చేస్తే చాలా తృప్తి ఉంటుంది. కాబట్టి ఇది మనము ఎవరే కానీ ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, మనము దయాగుణం ప్రదర్శించాలా లేని వాళ్ళకు. ఉన్నవాళ్ళకు ఎవరైనా, వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరైనా ఆదుకుంటారు, ఎవరైనా సహకరిస్తారు, కానీ లేని వాళ్ళకు నాకెందుకు నాకేం వచ్చిందే వాడు గతిన వాడు పోతానంటే చాలా తప్పది. మనం కూడా సహకరించవచ్చు వాళ్ళకు. చాలామంది అనాథాశ్రమాలు నడుపుతారు వాళ్ళు, చాలామంది వృద్ధాశ్రమం నడుపుతారు. ఇదే విధంగా ఇది కూడా అంతే. ఇది కొత్త ఆలోచన, ఇది వృద్ధాశ్రమం కానీ అనాశ్రమం అనేది అది ఓల్డ్ థింకింగ్, అది ఇప్పుడు కొత్త ఆలోచన ఇది. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు చూస్తాను, అమెరికాలో ఒక బిల్డింగ్ ఉంటుంది, అంటే ఒక షాప్ ఉంటుంది, చాలా ఉన్నవాళ్ళు వేసిపోతారు అక్కడ, వాళ్ళు దాన్ని ఉతికి చేసి ఇస్త్రీ చేసి నామినల్ రేటుకి ఇచ్చేస్తారు వాళ్ళకు. ఇప్పుడు $50 పడేది, ఒక $2 $1 ఇచ్చేస్తారు. ఆ వచ్చిన అమౌంట్తోని ఆ అమ్మేటటువంటి వ్యక్తి శాలరీ ఉండాలా, ఆ రెంట్ రావాలా అనే ఉద్దేశంతో కూడా చేస్తారు. నేను చూసిన చాలాసార్లు అంటే అది కొంచెం పాష్గా ఉంటాయి, పాష్గా కార్లు వచ్చి కూడా తీసుకుపోతారు వాళ్ళు. విన్నారా,
అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ అట్లుంది, కానీ మన ఇండియాలో ఇది పరిస్థితి కరెక్ట్. ఎందుకంటే ఓవర్ కార్లో వచ్చి తీసుకునే పరిస్థితి లేరు ఇండియాలో. మన ఇండియాలో ఇది 100% కరెక్ట్ ఇది. కాబట్టి నేను నిజంగా ఇప్పుడు సీను డాక్టర్ సీనాయ్య గారి భార్యకు కానీ వారి కుటుంబానికి కానీ నేను నిజంగా ధన్యవాదం తెలియజేస్తున్నా. వారిలాగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాను. సార్, ఫైనల్గా ఇక్కడ ఎవరైతే దాతలు వచ్చి బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, రకరకాల వస్తువులు ఎవరైతే నిరుపయోగంగా ఉన్న వస్తువులను తీసుకొచ్చి పెట్టి వెళ్తున్నారో వారికి కానివ్వండి, అదేవిధంగా సీను నాయక్ గారి దంపతులకు కానివ్వండి, ఎవరైతే సహాయం చేయాలని ముందుకొస్తున్నారో అదేవిధంగా సహాయాన్ని పొందుతున్నారో వారందరికీ విశ్వ డిజిటల్ తరపున మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే దీనికి ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ ఏదో, దీనికి వారికి అవసరం లేనటువంటి వస్తువులు, వాళ్ళకి పనికిరానటువంటి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే దీనికి ఎవరైతే ఉపయోగపడుతుందో, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకెళ్తున్నారు. నిజంగా ఆ తీసుకునే వాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళకు కానీ ఈ ఆలోచన ఎవరు చేసిండ్రో వారు నిజంగా ధన్యులు. వారు మంచి ఆలోచన చేసిండ్రు. మాకు కూడా మా దగ్గర ఉన్న వస్తువులు వేస్ట్ పోకుండా పోతున్నాయి, ఎవరో ఒకరికి ఇస్తున్నాం కదా అనేటువంటి ఒక మన విశాలమైన ఆలోచన మాకు కూడా కలుగుతున్నది. తీసుకున్న వాళ్ళు కూడా ఎట్టుంటాయంటే ఏ మహానుభావుడు పెట్టుండే ఈ కార్యక్రమం అని నాకు మాత్రం ఉపయోగపడుతున్నది. మా మానం కాపాడుతున్నారు, మాకు ఏదో రకంగా ఉపయోగపడుతున్నారు, బట్టలు ఇచ్చు ఏదో చేసి వస్తువులు లేకుండా వస్తువులు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఇది ఎట్లా అవుతుందంటే ఆలోచన వచ్చింది వారికి, కానీ అమలు చేసేది ఇతరులైనా కానీ ఆలోచన చాలామందికి రాదు ఇది. కాబట్టి ఈ కుటుంబానికి రావడం, దాన్ని ప్రతి ఒక్కరు దీనిలో పాల్పంచుకోవడం నిజంగా వాళ్ళందరూ కూడా వీళ్ళకి జ్ఞాపకం చేస్తారు. వాల్ ఆఫ్ కైండ్నెస్ జూన్ 4వ తారీఖున మనం నిజామాబాద్ పట్టణంలో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా స్పందన వచ్చింది. ఇది ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, అలాగే నేషనల్ దాకా పాకి ప్రతి ఒక్కరి స్పందనని ఇచ్చేసుకుంటుంది. సో అందరూ, ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మన రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ గారు ఇప్పుడే వచ్చి వాల్ ఆఫ్ కైండ్నెస్ విజిట్ చేసి దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అతను కూడా సార్ కూడా ఈ తన వంతు సహాయం చేస్తానని, తన వంతు ప్రమోట్ చేస్తానని, వాల్ ఆఫ్ కైండ్నెస్ ప్రమోట్ చేస్తానని చెప్పేసి ఇప్పుడే చెప్పి వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి అంటే నా ఉపయోగపడుతుంది. ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్ళడం, ఎవరికైతే అవసరం లేవో బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఎలాంటి సామాగ్రి మనం వాడటం లేదు ఇంట్లో వాడటం లేదు, అలాంటి సామాగ్రిని ఇక్కడ పెట్టేస్తే అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఉపయోగిస్తుంటారు. ఇది చిన్న కాన్సెప్టే అయినా కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కాన్సెప్టు. ప్రజలే హెల్ప్ చేసుకోవడం, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బయలెటరల్ కోఆపరేషన్ అంటారు, అలా హెల్ప్ చేసుకుంటే మన సొసైటీ బాగుపడుతుంది. సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే బాజీరెడ్డి గారు రావడం జరిగింది కదా, అంటే మీ కాన్సెప్ట్ అనేది అన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ మేడం గారు చెప్పినట్టు ఈ కాన్సెప్ట్ని ఎవరైనా వాడుకోవచ్చు, మేమనే కాదు, మా పేరు మాత్రమే అని కాదు, ఎవరైనా ఈ కాన్సెప్ట్ని ఎక్కడైనా వాడచ్చు అని. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఆల్మోస్ట్ ఢిల్లీ వరకు వెళ్ళింది, అదేవిధంగా రూరల్ ఏరియాల్లో కూడా వెళ్ళింది. ప్రస్తుతం మనం చూసాము ఎమ్మెల్యే బాజీరెడ్డి గారు రావడము. సో ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది అండ్ సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మటుకు మన హైదరాబాద్లో కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఆదిలాబాదు, ప్రతి పట్టణంలోనూ ఇక్కడ చూసి, ఇక్కడ స్పందన చూసి చాలా మటుకు స్టార్ట్ చేస్తారు. దానికి చాలా మంచిగా సంతోషం అనిపించింది. అలాగే ప్రతి విలేజ్లో ఎక్కడైతే అండర్ డెవలప్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఇవి స్టార్ట్ చేస్తే, కొన్ని మాస్ ఏరియాస్ ఉంటాయి, అన్డెవలప్డ్ ఏరియా ఉంటాయి, అక్కడ మన వాల్ ఆఫ్ కైండ్నెస్, అక్కడ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు అక్కడ వాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి నలుగురికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ భాగస్వామి కావాలి. ప్రజలు భాగస్వామి అయితే అప్పుడు మనం హెల్ప్ చేసుకొని మన గ్రోత్ అనేది బాగుంటుంది, మనమని బాగుపడతాం. సార్, అదేవిధంగా ఎమ్మెల్యే బాజీరెడ్డి గారు ఈ రూట్లో వెళ్తూ ప్రస్తుతం ఇక్కడ ఆగి చూసి వెళ్ళడం జరిగింది కదా, అండ్ ప్రతి ఒక్క ఈ క్లాత్సే కాదు, బుక్సే కాదు, ప్రతి ఒక్క నిరుపయోగంగా ఉన్న వస్తువులు తన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అని కూడా చెప్పడం జరిగింది. సో మీ కాన్సెప్ట్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా రీచ్ అయింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం యాక్చువల్లీ. ఇది మెయిన్ థింగ్ ఏమంటే నిజామాబాద్ ప్రజల గొప్పతనం ఇది యాక్చువల్లీ. సో అందరూ అంటే ఎక్కడ ఇంత మంచి స్పందన లేదు, ఇక్కడ ఇంత స్పందన ఉంది అంటే నిజంగా మన నిజామాబాద్ ప్రజలు వాళ్ళ మంచి మనసు వల్లే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది.
ఫస్ట్ అయితే జూన్ 4వ తారీఖు స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 హ్యాంగర్స్ స్టార్ట్ చేసాము. ఈరోజు 10 హ్యాంగర్స్ అయినాయి. తర్వాత కొన్ని ర్యాక్స్ వచ్చాయి. తర్వాత దీనికి ప్రొటెక్షన్ గ్రిల్స్ పెట్టిస్తున్నాము. తర్వాత దీనికి కూడా సీసీ కెమెరా కూడా పెట్టిస్తున్నాము. ఎందుకంటే మనకు ఏదైతే మనం ఇక్కడ మన కాన్సెప్ట్ స్టార్ట్ చేసామో అది నీడీ పీపుల్ వెళ్ళాలనేది మా ఉద్దేశము. కొంతమంది అనాథరైజ్ అంటే ఒకేసారి మట్ట బట్టలు తీసుకెళ్ళి అమ్మకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసమే సీసీ కెమెరా పెట్టడం జరుగుతుంది. ఇంకో 2-3 రోజులు సీసీ కెమెరా పెట్టి తర్వాత దీనికి గ్రిల్స్ పెట్టి 7 నుంచి 7 దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే బట్టలు ఇచ్చేవాళ్ళు ఏ టైంలో వచ్చి బట్టలు పెట్టేసి వెళ్ళచ్చు, కానీ ఎవరైతే తీసుకెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అంటే ఈ టైమింగ్లో 7 to 7 లోపల తీసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. బహుశా వితిన్ 1 వీక్లో ఈ గ్రిల్స్ రావడము, తర్వాత సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అలాగే మన సిపి గారు కార్తికేయ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినామో ఆ ప్రాజెక్ట్ అనేది నీడీ పీపుల్కు, అవసరమున్న పీపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది మా కాన్సెప్టు. వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు బెనిఫిట్ అయితే డెఫినెట్లీ అందరూ సంతోషదగ్గ విషయము. అలాగే కొంతమంది ఏమంటే కొంతమంది బేసికలీ సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ దీన్ని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నామండి.